హలో అండి ఈరోజైతే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను ఇది నా మొత్తం గోల్డ్ జ్యువెలరీ కలెక్షను ఇది మ్యారేజ్ అయిన టెన్ ఇయర్స్లో మేము తీసుకున్నది అదే కాకోకుండా మామూలు పెట్టింది కొంచెం ఇంకా మేము సేవింగ్ చేసి కొన్నది కొంచెం అప్పుడప్పుడు తీసుకున్నది అనమాట యాక్చువల్గా అయితే మొత్తం వీడియో లేదు నా ఫోన్ బ్రేక్ అయిపోయినందుకే కొంచెం వీడియో అంతా మిస్ అయింది ఉండే క్లిప్పింగ్స్ పెట్టుకొని ఒక వీడియో చేసినాను జర్మనీకి వచ్చే ముందు గోల్డ్ అంతా మేము లాకర్లో పెట్టేసి ఆడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏమంటే ఒక కస్టమర్ వచ్చేసి ఎండుపు చేపలు ఎత్తుకుపోయి లాకర్లో పెట్టినాడనమాట ఎందుకంటే ఏదో కొంచెం బ్యాంక్లో ప్రాబ్లం అయిందనేసి తను రివైంజ్లో అట్లా పెట్టినారు అని నేను చెప్పినారు చాలా ఫన్నీగా ఉంది కానీ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు ఇదైతే నాది లాంగ్ హారం అనమాట మ్యారేజ్ తర్వాత కొన్నాను ఇది ఇది వచ్చి అబో వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది లలిత జ్యువెలరీలో కొన్నాను అప్పట్లో నాకు ఈ ఫైవ్ టు సిక్స్ లాక్స్ లోపల పడింది అన్నమాట ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ ఇదైతే ఫైవ్ ఇన్ వన్ లాగా యూస్ చేయొచ్చు పెండెంటు మళ్ళీ ఇంకా లాంగ్ హారము వడ్డానం లాగా కూడా పెట్టుకోవచ్చు స్క్రూస్ ఉంది కదా అది అటాచ్డ్ ఉంటుంది రిమూవ్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అట్లా ఉంటుంది ఇది కూడా నేను లలిత జ్యువెలరీలోనే కొన్నాను థర్టీ వన్ గ్రామ్ థర్టీ టూ గ్రామ్స్ అలా ఉంది అప్పట్లో నాకు వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఇదైతే కాస్ట్ బాగా గుర్తుంది లాంగ్ హారము నెక్లెస్ రెండు ఒకేసారి తీసుకోలేదు కానీ మ్యాచింగ్ అవుతుంది అనమాట రెండు మ్యాంగో డిజైన్ లాగా ఉంటుంది అందుకే ఇంకా అవైతే నా బ్యాంగిల్స్ మొత్తం కలెక్షను డైలీ వేర్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అకేషనల్ వేర్ మొత్తం బ్యాంగిల్స్ ఇదైతే మా అత్తగారు తీసి ఇచ్చారు నాకు శ్రీమంతం అప్పుడు టూ బ్యాంగిల్స్ ఎంత గోల్డ్ ఉన్నా కానీ మొత్తం గోల్డ్ అయితే వేసుకోం కదండి మోస్ట్లీ బ్యాంక్లోనే ఉంటుంది మా అమ్మ అయితే ఎప్పుడు ఉన్న గోల్డ్ అంతా ఎప్పుడు బ్యాంక్లోనే పెడతావు దాన్ని మొత్తం ఒకసారి కూడా వేసి నాకు చూపించిందే లేదో అంటుంది వడ్డానం అయితే గోల్డ్ కాదండి అది జస్ట్ ఊరికే ఫొటోస్కి అనేసి వేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సంతోష్ అయితే నేను ఏమన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా ఇది అయితే అవన్నీ తీసి అక్కడ పడేస్తే పాపం సర్దుకుంటాడు అక్కడ వంకీ కనిపిస్తుంది కదా దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది నాకు ఫేవరెట్ జ్యువెలరీలో అదొకటి అనమాట దాన్ని ఎందుకంటే దాన్ని కొనడానికి నేను మా అమ్మ చాలా కష్టపడినాము వంకీ అయితే సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆరు తులాలు ఉంటుంది అప్పుడు మేము తీసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పడింది ఎప్పుడంటే మా మ్యారేజ్ ముందే తీసుకున్నాం మేము అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా నా బ్యా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే నా దగ్గర ఉంది దాని గురించి ఒక వీడియో చేస్తాను డిజైన్స్ అంతా చూడవచ్చు వీడియో కన్నా బాగా రీచ్ అయితే నేను కంప్లీట్ వీడియో చేస్తాను ఇంకా బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా చేస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి నేను మల్బార్లో తీసుకున్నాను రీసెంట్గానే సిక్స్టీ వన్ గ్రామ్స్ అలాగ పడింది సిక్స్టీ వన్ టు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది లలితాలో తీసుకున్నాను ఇది తక్కువే వెయిట్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ గ్రీన్ది లెహెంగాస్కి అంతే చాలా బాగుంటుంది లాస్ట్లో ఒక ఫోటో వీడియో పెట్టాను చూడండి పా పాపం సంతోష ఎత్తుక్కుంటున్నాడు ఏమి ఎక్కువ మిస్ అయింది అనేసి అడుగుతా ఉన్నాడు ఇది లేదే అది లేదే అనేసి అడుగుతా ఉన్నాడు ఆ రోజు నన్ను గోల్డ్ అయితే మేము ఫస్ట్ ఫస్ట్లో ఎప్పుడు బ్యాంక్లోనే పెట్టేవాళ్ళము ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏం పెద్దగా మేమేం రిలీజ్ అంతా చేయమన్నమాట బ్యాంక్లో పెట్టేస్తాము బ్యాంగ్లూరులో మాకు చాలా హెల్ప్ అయిందండి బ్యాంగ్లూరులో ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా సైట్స్ కావాలన్నా దేనికైనా మేము గోల్డ్ పెట్టేసి తీసుకునేసే వాళ్ళము ఏ ఫంక్షన్స్కి దానికంతా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం ఏం కాదు కానీ మోస్ట్లీ బ్యాంక్ బ్యాంక్లోనే ఉండేది అందుకే మా అమ్మ ఎప్పుడు గోల్డ్ వేసుకొని చూపివే నాకే అని అనేది ఇప్పుడైతే లాకర్లో పెట్టేసినాము ఇదైతే ఇంకా నా ఫేవరెట్ జ్యువెలరీలో ఒకటి అనమాట ఎందుకంటే ఈ సెట్ వచ్చేసి అన్ని గ్రీన్లో నాకు సంతోషు మా చిన్నోడి ఫంక్షన్కి తీసిచ్చినాడు నామకరణంకి అప్పుడు మంచిగా ఏదో బోనస్ అంతా శాలరీ వస్తే ఆ లాంగ్ హారము నెక్లెస్ తీసుకోమని వద్దంటే కూడా ప్రెజర్ చేసి మరి తీసిచ్చినాడు ఎక్కువ అమౌంట్ అయిపోతుందని నాకైతే భయం ఉన్నింది సంతోష్ అయితే ఏం పర్లేదు అనేసి తీసిచ్చినాడు దానికి బ్యాంగిల్స్ మ్యాచింగ్ చేసుకుంటాను ఇది కూడా ఫోటో లాస్ట్లో యాడ్ చేసినాను చూడండి ఇదైతే ఖజానాలో తీసుకున్నాను ఇది టూ ఇన్ వన్ నెక్లెస్ లాగా ఫ్రంట్ ఒక డిజైన్ బ్యాక్ ఒక డిజైన్ ఉంటుంది రెండు లక్ష్మీ వచ్చి ఉంటుంది అనమాట ముందర వెనుక చాలా బాగుంటుంది ఈ నెక్లెస్ ఈ నెక్లెస్కి అయితే ఇయర్ రింగ్స్ ఉంది మ్యాచింగ్ ఇంకా ఇది వచ్చేసి మల్బార్లో తీసుకున్నాను ఇది రెండు కలిపి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ లాగా పడింది అనుకుంటాను ఈ స్టోన్ ఉంది కదా అదైతే చేంజబుల్ స్టోన్ అనమాట ఇది చాలా బాగుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఇప్పుడు రీసెంట్గా తీసుకునే దాంట్లో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకొక వీడియో వచ్చి నేను బ్లాక్ బీట్స్ గురించి చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కి మేమైతే జర్మనీలో ఉంటాము మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్